ఇంతకుముందే బ్రేకింగ్ చేసిన ఒక మంత్రి అన్నాడట, ధాన్యం వండించదు యాసంగిలో అని చెప్పి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పక్క ధాన్యాన్ని వండిస్తారు, పక్క పండించి తింటారు? నీ మెడల్ వంచి నీ గెల్ల వడ్డి ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని కొనిపిస్తాం, కొనిపించి తీరుతున్న విషయాన్ని రైతాంగం గుర్తుంచుకొని ఈ ముఖ్యమంత్రి పిట్టల ద్వారా మాటలు పట్టించుకోకండి. సన్నబొడ్డు వండించద్దంటే ఏ విధంగా మోసం చేసిన కూడండి, మక్కలు కొనని ఏ విధంగా మోసం చేసిండి పడి ముఖ్యమంత్రి కొంచెం ఆలోచన ఉండాలి. అరే వానాకాలంలో పంటలు ఇప్పటికీ రోడ్డు మీద ఉన్నాయన్న, కనీసం కొనుగోలు ప్రారంభించలే. వానాకాలం పంటలు రోడ్డు మీద ఉన్నాయి, కళ్ళాల్లో ఉన్నాయి. ఇలా రేపో మాపో వర్షం వస్తాయని చెప్పి టీవీలలో బ్రేకింగ్ చేస్తే రైతులందరూ ఏడ్చుని వారి ధాన్యాన్ని తీసుకుపోయి ఏడ దాచిపెట్టుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇప్పటికీ కొనుగోలు ప్రారంభిస్తారని చెప్పి అలా రైతాంగం అంతా ఒక భయానక వాతావరణంలో ఉంటే రైతాంగానికి భరోసా నింపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి యాసంగిలో వరి వేయొద్దని చెప్పి ఇలా ముఖ్యమంత్రి చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్క సంచాలి. అరే పారా బాయిల్ రైతుతో రైతుకేం సంబంధం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కేంద్రం కొనాలి, ఎక్కడ కూడా కేంద్రం పక్క రారేసుకుంటానది, రారేసి ఇవ్వాల్సిన బాధ్యత ఇది. కొంతమంది రైస్ పిల్లర్తో కుమ్మక్కై వాళ్ళ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో ఊరుకోదు, రైతాంగం కూడా ఎట్టి పరిస్థితిలో ఉద్యమం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి. దమ్ముంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు నోటి మాటలు సొల్లు పురాణాలు మాట్లాడడం కాదు, పోయి తీసుకొని రా ఆర్డర్ను, నేను నిలబడేపిస్తా వరి ధాన్యం. 70-80 లక్షల ఇప్పుడు వరి ధాన్యం వేసే అవకాశం ఉంది తెలంగాణకు. అద్భుతమైన ఉత్పత్తి వస్తూ ఉంది. రైస్ మిల్లర్లు కూడా వాళ్ళ కెపాసిటీ పెంచుకున్నారు, తీసుకురా నువ్వు ఆర్డర్. నువ్వు కేంద్రం వడ్లు తీసుకుంటా అంటే కేసీఆర్ వద్ద అంటుండా, ఏం చెప్తున్నావు నువ్వు? ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడవచ్చు నా అట్లా మాట్లాడి తిరుగుతా అనుకుంటున్నావు తెలంగాణలో? కేసీఆర్ బతుకుండగానే తెలంగాణ రైతులు నాగం చేస్తావా? నీ సొల్లు పురాణంతో చేయగలుగుతావా? దా నువ్వు కొంటాను నిన్న మాట్లాడినావు కదా, మెడలు వంచుతాను. నీ మెడలు నేను వంచాను, మరి నీ మెడలు వంచుగా ఇరుస్తాం. డబ్బున ఒకళ్ళు రైతుల ధాన్యం తీసుకోకపోతే తెస్తావా ఆర్డర్? నీ పార్టీ అధికారం ఉంది కదా ఢిల్లీలో, తీసుకొని రా, వారం లోపల తీసుకురా. అడ్డం పొడు మాట్లాడడం కాదు కదా, నీకు దమ్ముంటే నిన్న రాత్రి కూడా మాట్లాడాను నేను. ఒకవైపునేమో పంటల మార్పిడి చేయించండి, వరిధాన్యం వేయించకండి అని రాతపూర్వకంగా ఇస్తారు, మీకు ఇచ్చిన సెటర్లో ఉంది, దయచేసి మీరు చూడండి. అది ఆన్ ద అదర్ హ్యాండ్ వరిధాన్యం వేయమంటావు నువ్వు అంటావు. ఢిల్లీ బీజేపీ వరిధాన్యం వేయొద్దంటది, ఇక్కడ సిల్లీ బీజేపీ వరిధాన్యం వేయాలంట, ఏది కరెక్ట్? ఢిల్లీ బీజేపీ కరెక్టా, ఇక్కడ సిల్లీ బీజేపీ కరెక్టా? వాట్ ఈజ్ రైట్? నేను మాట్లాడినా వ్యవసాయ శాఖ మంత్రి గారు, నేను కూర్చొని ఇది ఏం స్టేట్మెంట్ అని నాకు అర్థం కాదు. ఈ దరిద్రుడు ఇట్లా ఇచ్చాడు, ఇంకా బాధ్యత ఉందా, బరువు ఉందా, అసలు ఏం నాకు అర్థం కాదు తమాషా అని చెప్పి అడిగితే మాట్లాడితే. నేను కేంద్ర మంత్రిని అడిగిన నిన్న, ఏమండి మరి నువ్వు నాకు స్వయంగా ఇట్లా చెప్పినావు, మార్చమని చెప్పినావు, నాతో రాయించుకున్నావు, బాయిల్ రైస్ ఒక కిలో కూడా ఇయ్యమని చెప్పి ఇంకో 5 లక్షలు నిదన్న పెండింగ్ పెట్టుకున్నావు, ఈ సంవత్సరం టార్గెట్ ఏమంటే ఇస్తలేదు, ఇంకా తెలిసలేదు. మరి మీ అధ్యక్షుడు వరి మాత్రమే పండించండి, ఎట్లా కొనరో చూస్తాం, ఎవరు కొంటారు, నువ్వా నేనా కొనేది అడిగిన నేను. నేను ఐసా కాయసా బోల్తే బోలే, ఇలా పేపర్లలో వస్తే తెప్పించుకొని చూడమని చెప్పింది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆల్రెడీ వచ్చింది, నువ్వు తెప్పించుకొని చూడు, పేపర్లు తెప్పించుకొని ఎలా మీ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోండి ఏం మాట్లాడో అని అడిగినాం. నేనేమంటున్నా అంటే నువ్వు తీసుకురా ఆర్డర్, తీసుకురా. కేంద్రం కొంటా నేను వద్దంటున్నా. యాసంగిలో వరి పెట్టుకునే అవకాశం డిసెంబర్ ఎండింగ్ దాకుంటుంది. నేను తెలంగాణ రైతాంగానికి ఒకటే మనం చేస్తా ఉన్నా, డిసెంబర్ చివరి దాకా కూడా మనం వరి ధాన్యం పెట్టుకోవచ్చు. ఈ సిల్లీ బీజేపీ దొంగ బీజేపీ ఆర్డర్ ఇస్తుందా? ఈ ఆర్డర్ తీసుకురా, 1.5 కోటి టన్నులు తీసుకుంటాం బాయిల్ రైస్ అని చెప్పి తీసుకురా. మొత్తం నేనే సీడ్ సప్లై చేపించి బ్రహ్మాండంగా నేనే పంట వేపిస్తాను నిలబడి, అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు నిలబడి బ్రహ్మాండంగా పొలాలు చేపిస్తాం, కావాల్సినంత పట్టేది వాటర్ అనేది ఫుల్ పవర్ సప్లై చేస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం రైతాంగానికి, మేమే వేయిస్తాం మరి పంట, తీసుకురా నువ్వు. అంటే ఏమన్నట్టు ఇది బాధ్యతారహితంగా ఇష్టం వచ్చినట్టు సొల్లు పురాణం మాట్లాడుకుంటా, అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, మేము ఇట్లే తిరుగుతామంటే ఇప్పటిదాకా చెల్లింది. బట్ నౌ యూ విల్ ఫేస్
వర్షాకాలం ధాన్యం తీసుకున్నాక నిద్ర పోనీయం, యాసంగి పక్కకు పెట్టు. కేంద్ర ప్రభుత్వాన్ని నిద్ర పోనీయం, ఇక్కడ వీళ్ళని కూడా తిరగనీయం బజార్ మీద. మేం చేస్తాం ధర్నా, మీ ధర్నా సంగతి ఏందో? మెడలు ఎవరు ఇవ్వంచాను, నీ ఇవ్వంచానా, నా ఇవ్వంచానా, ఎవరు ఇవ్వంచాను, ఏ ప్రభుత్వాన్ని ఇవ్వంచాను? ప్రజల ముందు పెడతాం బజార్లు. Please subscribe to Nine Roses Media. Please like, follow and subscribe Nine Roses Media. Hi everybody, this is Murali Sharma and please subscribe to Nine Roses Media. Nenu mee Regina Cassandra, Nine Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to Nine Roses Media. Thank you. Please subscribe to Nine Roses Media. Nine Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.